సో మొన్న రీసెంట్గా మూడు కేసులు ఏవైతే ఉన్నాయో ఇన్నరింగ్ రింగ్ రోడ్ కానీ ఫైబర్ నెట్ ఒకటి చిత్తూరు డిస్టిక్లో అంగళ్ళు అల్లర్లు కానీ వీటి మీద ముందస్తు బెయిల్ కోసం అప్లై చేశారు మీరు అన్నారు కదా ముందుగా గనుక ఇట్లాంటి బెయిల్ పిటిషన్లు పెట్టుకుంటే ఇంత పరిస్థితి వచ్చేది కాదు అని బట్ ఇప్పుడు అయితే తనైతే ఇవన్నీ పిటిషన్లు అయితే పెట్టుకున్నారు కానీ అన్నీ కూడా హైకోర్టు కొట్టేసింది సో ఇలా కొట్టివేయడం వెనక అంటే ఏపీ ప్రభుత్వం వెనుక నుంచి ఏదైనా నడిపిస్తుందా లేకపోతే నిజంగానే హైకోర్టు అతని మీద అంత సీరియస్గా చేస్తుందనేదే ప్రశ్న అనమాట ఏపీ ప్రజల్లో అవును ఏపీ ప్రజల్లో ఇది సందేహం ఉందమ్మా ఎందుకంటే ఏదైనా ఒక కేసుకి ఇవ్వకపోవచ్చు రెండో కేసుకి పోవచ్చు మూడు కేసు మూడు కేసులకి కొట్టేశారంటే ఇక్కడ ఒక చిన్న టెక్నికాలిటీ ఇన్వాల్వ్ అయిందమ్మా ఇది కెరి మెరిట్స్ ఆఫ్ ద కేసులోకి వెళ్ళవాళ్ళు కేవలం టెక్నికాలిటీ మీద ఇప్పుడు వీళ్ళు వేసిన పిటిషన్ ఏమేసారంటే లాయర్సు చంద్రబాబు గారి తరపున వేసిన లాయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని టు బి అరెస్ట్గా తీసుకోమన్నారు అంటే అరెస్ట్ అయినట్టుగానే భావించమన్నారు ఈ కేసుల్లో అంటే వాళ్ళు అరెస్ట్ చేయడానికి పీటీ వారెంట్లు ఇచ్చేసి ఇష్యూ అయ్యి ఉన్నాయి అది వాళ్ళు హైకోర్టు ఏమన్నా అది దృక్పథం ఎలా తీసుకుందంటే హైకోర్టు ఇప్పుడు ఆయన ఉన్నది స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఉన్నారు తప్ప ఈ కేసుల్లో ఆయన కస్టడీలో లేరు అటు జ్యుడిషియల్ కస్టడీలో కానీ లేకపోతే ఇటు సిఐడి కస్టడీలో కానీ అసలు కస్టడీలో లేని ఇష్యూలో అరెస్టే జరగలేదు కదా మీరు యాంటిస్పేటరీ బెయిలు అసలు బెయి అంటే డీమ్డ్ టు బీ అరెస్ట్ అని ఇచ్చారు వీళ్ళు యాంటిస్పేటరీ బెయిల్ వేయలే వాళ్ళు అంటే అరెస్ట్ అయినట్టుగా భావించి మాకు బెయిల్ ఇవ్వమన్నారు అసలు అరెస్టే కానప్పుడు అరెస్ట్ అయినట్టు భావించడం అనేది ఎట్లా అరైజ్ అవుతుంది అనేది క్వశ్చను ఆ టెక్నికాలిటీ మీద మూడు రిజెక్ట్ అయ్యేటప్పటికి సహజంగా ఎవరైనా ఏమనుకుంటారంటే ఇప్పుడు ప్రజల్లో సాధారణ ప్రజల్లో వచ్చే భావన అదే అంటే నేను కూడా కొంచెం ఎల్ఎల్బి స్టూడెంట్ని అయితే నేను ప్రాక్టీస్ చేయాల కామన్ సెన్స్ అప్లై చేసి లీగల్ లూమినరీస్ మాట్లాడుకునే దాన్ని బట్టి నేను అర్థం చేసుకున్నది ఏంటంటే డీముట్ టు బి అరెస్ట్కి అరెస్ట్కి తేడా ఉంది ఇప్పుడు మీకు చేతికి సంఖ్యలు వేసినట్టు భావించమన్నారు అనుకోండి భావించటం వేరు చేతికి సంఖ్యలు వేయటం వేరు భావిస్తే అది మీ మానసిక భావనే కానీ నిజానికి లేవు ఇలా తడిని చూస్తే కనబడవు లేవు కరెక్ట్ బాగా చెప్పారు అది అక్కడికి వచ్చింది కూడా ఆ టెక్నికాలిటీయే అందువల్ల మనం వ్యవస్థలను ఈ ప్రతిదానికి అనుమానించాల్సిన అవసరం లేదు కాకపోతే సాధారణ ప్రజల్లో మాత్రం ఇలాంటి అనుమానం అంటే ఇంతకుముందు జరిగిన పరిణామాలు కూడా కొన్ని అట్లా ఉన్నాయి ఇప్పుడు సుప్రీంకోర్టు రాక వెళ్ళినా కానీ రకరకాల టెక్నికాలిటీస్తోనూ ఏదో ఒక రకంగా రిజెక్షన్ అవుతున్న పరిస్థితుల్లో జనంలో రావటంలో తప్పులేదు అయితే అన్నిటిని మనం ఆ దృక్పథంతో చూడటం కూడా తప్పు మూడు కేసుల మీద పిటిషన్లు అన్ని కూడా కొట్టేసింది డిస్మిస్ అయింది మళ్ళీ ముందస్తు బెయిల్ పెట్టినప్పుడు అవి కూడా రాకపోతే అంటే ఒకవేళ వచ్చినా కానీ మిగిలిన ఇంకా ఎనిమిది కేసులు అయితే ఆయన చుట్టూ అయితే పెట్టి ఉన్నారనేది కూడా అంటున్నారు సో మరి ఇప్పుడు ఒకవేళ ఒక ఒక కేసు నుంచి బయటపడ్డా కానీ మిగిలిన ఎనిమిది కేసులతోనైనా మళ్ళీ అతన్ని లోపల వేసే అవకాశం ఏమైనా ఉందంటారా అంటే ఇప్పుడు ప్రభుత్వ ఉద్దేశాన్ని మనం అక్కడ అర్థం చేసుకోవాలమ్మా ఇవాళ ఎలక్షన్లు వస్తున్నాయి తెలుగుదేశం బలపడుతుంది తర్వాత ఈ నాలుగున్నర సంవత్సరాల్లో వైఎస్ఆర్సిపి వాళ్ళు వాళ్ళకి వాళ్ళకే గిల్టీగా ఉంది మనం చేసింది ప్రజలకు సంబంధించిన డెవలప్మెంట్ యాక్టివిటీ ఏం చేయలేదు సంక్షేమం గురించి ఆలోచించలేదు తర్వాత మౌలిక వస్తువులకు సంబంధించినవి చేయలేదు ఉద్యోగ కల్పనకు సంబంధించి చేయలేదు అట్లాగే గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా పరిపుష్టి అవటానికి సంబంధించిన ఏ పని కూడా చేయలేదు వీళ్ళు చేసినందులో ఒకటి ఏంటంటే ఫస్ట్ రాటం రావటమే మంచి మీటింగ్ పెట్టి ఎస్పీఎల్ది కలెక్టర్లది ఇప్పుడు ఎవడన్నా తిన్న ఇంటికి వాసాలు లెక్క పెడతారమ్మా ఇప్పుడు మీ ఇంటికి నన్ను భోజనాన్ని పిలిచావో తిన్నాను తిని వెళ్ళిపోవాలి కానీ ఈ ఇంట్లో వాసాలు ఉన్నాయని లెక్క పెట్టి పీక్కి వెళ్ళే పరిస్థితి ఉండదు కదా అది ఎవరు చేస్తారు మానసికంగా అటువంటి క్రిమినల్ థింకింగ్ ఉండాలి చేస్తారు అదే కనుక మంచి మనుషులైతే అమ్మ నా అన్నదాత సుఖీబాబా అని నిన్ను నీ బిడ్డల్ని నీ తరాలని కూడా దీవిచ్చి వెళ్తారు కానీ కొంతమంది ఆలోచన ఏంటంటే ఈ అమ్మాయి ఎందుకు ఎట్లా ఇల్లు కట్టుకోవాలి ఇల్లుని ఎట్లా పీకాలి లేకపోతే ఇల్లుని ఎట్లా నాశనం చేయాలి ధ్వంసం చేయాలి అట్లాంటి ఆలోచన వాళ్ళకి బై బ్లడ్ లోనే వస్తుంది వాళ్ళు ప్రతిదీ అట్లా ఆలోచిస్తారు ఇప్పుడు ఒక ఇప్పుడు ఒక చీఫ్ మినిస్టర్ ఎవరన్నా కనుక ప్రజా జీవితంలో నుంచి వచ్చాడు అనుకోండి ప్రతిదీ ఆయన ఖర్చు పెట్టే రూపాయిని ఆలోచించి ఆలోచించి ఖర్చు పెడతాడు తెలుసు ఆయనకి ఇది పన్నుల రూపంలో వచ్చింది భేదల రక్తం అని అదే కనుక వ్యాపార దృక్పథంతో వచ్చిన వాడు పేద ప్రజల రక్తాన్ని కూడా పిలిచేది చూస్తాడు ఇప్పుడు అతనికి తనకి ఏం ఇంట్లోకి వస్తుంది అనేది ఆలోచన తప్ప ఇది రాష్ట్రానికి ఏదైనా ప్రయోజనమా మంచిగా చేయడా ఉండదు కాబట్టి ఆ వ్యక్తుల యొక్క ఆలోచన సరళని బట్టి ఉంటుంది ఒక అట్లాగే ఇప్పుడు కోర్టులో కూడా ఒక జడ్జికి జడ్జికి కూడా తేడా ఉంటుందమ్మా చూసే దృక్పథాన్ని బట్టి తేడా ఉంటుంది అట్లా మనం అది వాళ్ళకి ఇచ్చినటువంటి విచక్షణాధికారం న్యాయ గౌరవ న్యాయస్థానాలకు కానీ న్యాయమూర్తులకు కూడా విచక్షణాధికారం ఉంటుంది వాళ్ళు కొన్నిసార్లు ఒక రకంగా చూస్తారు అదే ఇంకొక జడ్జి ఇంకో రకంగా చూస్తాడు ఇద్దరు బెంచీలో ఇద్దరు జడ్జిలు ఉన్నప్పుడు ఇద్దరు డిఫరెంట్ ఒపీనియన్ కూడా ఎక్స్ప్రెస్ చేసిన సందర్భాలు చాలా ఉంటాయి అందుకే ఇప్పుడు వీళ్ళు సుప్రీంకోర్టుకి అప్పీల్కి వెళ్తారు ఈ టెక్నికాలిటీ సర్జేసుకుని లేదు టెక్నికాలిటీ చేసుకుని రివిజన్ పిటిషన్ కూడా హైకోర్టులో వేసుకునే అవకాశం ఉందేమో అది కూడా ఆలోచిస్తారు